नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పై అనుమతి లేని లైసెన్స్ రెన్యువల్ లేని హాస్పిటల్స్ ల్యాబ్లపై ఆర్ఎంపి ఆసుపత్రిలో తనిఖీలు చేసి సీజ్ చేశారు పత్రాలు లేని వాటిని రెన్యువల్ చేసుకోమని ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న వాటిని సీజ్ చేశారు సరైన పత్రాలు లేని కార్తికేయ డయాగ్నోస్టిక్ సెంటర్ శ్రీ సాయి హాస్పిటల్ అక్షయ డెంటల్ కేర్ ప్రణీతా క్లినిక్ శ్రీ లక్ష్మి క్లినిక్లని సీజ్ చేశారు డిపిటి డిహెచ్ఎంఓ ప్రియాంకారాణి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్పై క్లినిక్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమోహన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంకారాణి డిఎంఓ వెంకటదాస్ డిపిటి డిఎంఓ హెచ్ఓ నాటరాస్ హెచ్ఈ డాక్య ఎంపీహెచ్ఓ వినయ్ జూనియర్ అసిస్టెంట్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోండి అంటే ప్రాపర్ గా ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేశారా దానికి సెషన్ నాకు మీకు మన శనివారం నుంచే మనము రైట్ చేస్తున్నాం కాబట్టి నాగర్కర్నూలు జిల్లాలో నాలుగు హాస్పిటల్స్ లో రెండు హాస్పిటల్స్ ఒక క్లినిక్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ను సీజ్ చేయడం జరిగింది వాట్ దాంట్లో ఎలాంటి ఒక హాస్పిటల్ కంప్లీట్ పర్మిషన్ లేదు హాస్పిటల్ పర్మిషన్ ఎక్స్పైర్ అయిపోయింది క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్పైర్ అయినాక మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అలాంటి వాటిని కూడా క్లోజ్ చేసి వాళ్ళకి సోకాజ్ చేయడం జరిగింది ఒక ప్రైవేట్ క్లినిక్ లో ఆర్ఎంపి నడుపుతున్న క్లినిక్ తన డాక్టర్ ని పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సోకాజ్ చేసి అది కూడా క్లీన్ చేయడం జరిగింది అట్లే డయాగ్నోస్ సెంటర్ లో గతంలో పర్మిషన్ మనం ఇచ్చాము కానీ అప్పుడు ఎక్స్రే గాని అలాంటి ఏం పెట్టుకోలేదు మేము వెళ్ళినప్పుడు ఎక్స్రే పెట్టుకొని వాళ్ళు యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి ప్రతి ల్యాబ్ కూడా డాక్టర్ ఫైనల్ గా రిపోర్ట్ చెక్ చేసి ఆయన సైన్ చేయాలి అలాంటిది ఆయన చేయనందుకు అలాంటి ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కల్లకుర్తిలో కూడా ఈ రోజు ఇక్కడ వచ్చాము ఇక్కడ ఓన్లీ వాళ్ళకి సిటీ స్కాన్ కు 2D కు పర్మిషన్ ఉంది కానీ పాథాలజికల్ ల్యాబ్ గానీ తర్వాత ఎక్స్రే గానీ వీటికి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి వాటిని సీజ్ చేసి సోకాల్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఎన్ని రోజుల పాటు జరుగుతుంది సార్ ఈ తనిఖీలు ఈ తనిఖీలు మొత్తము మనము ఇది 21st 22nd కు మనకి ఆర్డర్స్ వచ్చినవి ఇది 10 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కూడా చెక్ చేసి వీటికి సంబంధించిన రిపోర్ట్ మన గవర్నమెంట్ సబ్మిట్ చేసి జరుగుతుంది 10 రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది సార్ జిల్లాలో ఉండే అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చారు సార్ యా రాష్ట్ర స్థాయి అధికారుల సూచనల ప్రకారం ఇదంతా జరుగుతుంది దీంట్లో గతంలో డిఎంఎన్డీ చోకరే రిజిస్ట్రేషన్ అథారిటీ ఉండేది ఎక్కడ హాస్పిటల్స్ కు ఇప్పుడు కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు ఎస్పీ గారు మెంబర్ ఉంటారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మెంబర్ ఉంటారు మరియు ప్రైవేట్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఐఎంఏ వాళ్ళు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మెంబర్ ఉంటారు డిఎంఎండ్ వచ్చి కన్వీనర్ అండ్ మెంబర్ ఉంటారు 5 మందితో ఇది కమిటీ ఉంటుంది ఈ కమిటీ ప్రకారం ఇప్పుడు ఏ హాస్పిటల్ గానీ ఏ డయాగ్నోస్ సెంటర్ గానీ ఏ డెంటల్ హాస్పిటల్ గానీ ఏ క్లినిక్స్ గానీ పర్మిషన్ కావాలంటే వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై చేసుకోవాలి తర్వాత ఆఫ్లైన్ లో అప్లై చేసుకున్న కాపీని బట్టి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వచ్చి వాళ్ళకి చెక్ చేసి హాస్పిటల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉన్నట్లయితే పర్మిషన్ ఇవ్వడానికి కలెక్టర్ గారు ముందర కమిటీ డిసైడ్ చేసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇస్తుంది ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏసీ రోజు తనకు కొన్ని ప్రైవేట్ క్లినిక్స్
అంటే ఇప్పటి వరకు మన జిల్లాలో అంటే కొన్ని మేము ఇంకా దీన్ని 10-15 డేస్ చేస్తాం కాబట్టి అన్ని రోజులు అయితే క్లోజ్ చేసుకోరు కదా. సో ఆల్మోస్ట్ ఇవాళ మార్నింగ్ డైరెక్ట్గా డయాగ్నోస్టిక్ సెట్ వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేస్తాం. ఎప్పుడు వస్తామని మళ్ళీ చెప్పండి. అంటే ఏమంటున్నారు మేడం అంటే నెక్స్ట్ వాళ్ళకి అయితే కొంతమంది ఏమంటారు అంటే సమాచారము నామమాత్రంగానే తనిఖీలు జరుగుతున్నాయి, వాళ్ళు ఆల్రెడీ సీల్ చేశారు, ఏదో పైసలు ఇచ్చి మళ్ళీ ఇది తీస్తారని కూడా అంటున్నారు కొంతమంది. ఇంకోటి మేడం సర్టిఫికేట్ సాయకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ విషయాలు కూడా ఇక్కడ కనిపించలేదు మేడం. ఓకే ఓకే.